హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల పదిహేడులో వచ్చిన కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుకుందాం సస్పెన్స్ఫుల్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా పేరు ఫర్గాటెన్ రెండు వేల పదిహేడులో వచ్చిన ఈ సినిమా ఎంతో మంది సినీ అభిమానుల మన్ననలు చూరకుంది ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అప్పటి వరకు తన కుటుంబ సభ్యులు అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు కాదు అని తన ముందు నటిస్తున్నారని తెలుసుకుంటాడు వారి బారి నుంచి తప్పించుకొని పోలీసుల దగ్గరికి వెళ్తే అతనికి మరొక పెద్ద షాక్ తగులుతుంది అదేంటనేది ఈ సినిమా కథాంశం ఇక కథలోకి వెళ్దాం ఈ సినిమా ప్రారంభంలో సినిమా హీరో అయినటువంటి జిన్ తన అన్న యోన్ తండ్రి మూన్ మరియు తన తల్లి యంగులతో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉంటాడు వారు మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊరిలో తాము కొత్తగా చేరబోయే ఇంట్లోకి వెళ్లడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది అక్కడ జిన్ తన అన్న సామాన్లు తీసుకొని కుంటుతూ నడవటం గమనిస్తాడు ఈలోపు సామాన్లు సర్దుతున్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వీరి గురించి ఆశ్చర్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు వారిలో ఒకడు జిన్ వద్దకు వచ్చి యున్ మీ అన్నయ్య చాలా ఎంగుగా ఉన్నాడు అతను వయసు ఎంత నారాలు తీస్తూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన యున్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు కిందకు వెళ్ళండి అని అతన్ని పంపించి వేస్తాడు ఆ రోజు రాత్రి అందరూ డిన్నర్ చేసి పడుకునేటప్పుడు జిన్ మరియు యున్లు ఉన్న రూమ్కి ఎదురుగా ఉన్న రూమ్ నుంచి చప్పుళ్ళు రావటం జిన్ గమనిస్తాడు ఆ చప్పుళ్ళు ఏమై ఉంటాయా అని లాక్ చేసి ఉన్న ఆ రూమ్లోకి వెళ్ళి చూడాలని భావిస్తాడు అక్కడికి వెళ్ళగానే వెనక నుంచి యున్ వచ్చి అతన్ని ఆపుతాడు ఏ చప్పుళ్ళు లేవు నువ్వు మెడిసిన్ వేసుకోవడం మర్చిపోయి ఉంటావు అని అతనికి చెప్తాడు ఎందుకంటే జిన్ సెన్సిటివిటీ అనే సమస్యకి మెడిసిన్ వాడుతూ ఉంటాడు మనం సరదాగా అలా వాక్కి వెళ్దాం పదా అని జిన్ను తీసుకొని బయటికి వస్తాడు అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ తన తండ్రి దగ్గర నుంచి వస్తుంది ఇదిగో వస్తున్నా అని యున్ వెనక్కి బయలుదేరుతాడు అప్పుడే అతన్ని కొంతమంది కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది చూసిన జిన్ ఆపడానికి వెళ్ళగా వాళ్ళు అతని కారులో బలవంతంగా తీసుకెళ్తారు వెనకాలే వెళ్ళిన జిన్ ఆ కారు నెంబర్ గుర్తుపెట్టుకుంటాడు అక్కడ నుంచి నేరుగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి పడిపోతాడు అప్పుడు వారంతా పోలీసులను ఆశ్రయిస్తారు పోలీసులకు నీకు తెలిసింది చెప్పమని తండ్రి కోరగా జిన్ తను చూసిన కారు నెంబర్ని వారికి చెప్తాడు అది చెక్ చేసిన పోలీసులు అది కారు నెంబరే కాదని చెప్తారు తర్వాత వారంతా కిడ్నాపర్ల నుంచి ఏదన్నా ఫోన్ వస్తుందేమో ఆ ఫోన్ని ట్యాప్ చేయడం కోసం రోజుల తరబడి ఎదురు చూస్తారు రోజులు గడిచిపోతూనే ఉంటాయి కానీ యున్ గురించి ఎలాంటి సమాచారం ఉండదు అలా పంతొమ్మిది రోజులు గడిచిపోతాయి ఒకరోజు యున్ తిరిగి వస్తాడు తిరిగొచ్చిన యున్ అసలు తను ఎలా కిడ్నాప్ అయ్యాడో ఆ పంతొమ్మిది రోజులు తను ఎక్కడ ఉన్నాడో తనకు అసలు ఏమీ గుర్తు లేదు అని చెప్తూ ఉంటాడు సరే నువ్వు బాధపడకు నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు మాకంతే చాలు అంటాడు సరే అని యున్ అక్కడి నుంచి బయలుదేరుతాడు యున్ కుంటకుండా మామూలుగా నడవటం చూసి జిన్ అతన్ని అడుగుతాడు అది చూసిన యున్ అంతా నీ భ్రమ అని కొట్టిపారేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి జిన్ తన అన్న నిద్రపోయిన తర్వాత కూడా అలాగే రీడింగ్ టేబుల్ మీద పడుకొని నిద్రపోతాడు కాసేపటికి అతని అన్న లేచి వచ్చి అతని పెన్సిల్ యొక్క నీడిల్ని నొక్కి నొక్కి అతని కంటి వద్దకు తీసుకొచ్చి నీడుల్ కింద పడిపోగానే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే సమయంలో శబ్దం అవుతుంది అది చూసి లేచి బయటకు వచ్చిన జిన్ తన అన్న మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూసి అతన్ని అనుసరిస్తాడు జిన్ అన్నయ్య ఒక కారులో ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళని చూసిన జిన్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే వాళ్ళు యున్ కేసు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆఫీసర్లు వాళ్ళు జిన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు వారి బారి నుంచి తప్పించుకొని జిన్ ఒక దగ్గర దాక్కుంటాడు అప్పుడు అతన్ని వెనక నుంచి ఎవరో గట్టిగా నోరు నొక్కినట్టు అనిపించి హఠాత్తుగా నిద్రలేస్తాడు తీరా చూస్తే అతను తన ఇంట్లోనే పడుకొని ఉంటాడు పక్కనే అతని అన్నయ్య యున్ కూడా అప్పుడే నిద్రలేస్తాడు అతన్ని చూసిన జిన్ హడావిడిగా పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంటాడు లోపల జిన్ రాత్రి నిజంగా జరిగిందా లేకపోతే తను కలగన్నాడా లేకపోతే భ్రమలో ఉన్నాడా అని ఆలోచిస్తుండగానే అతని అన్నయ్య బయట నుంచి తలుపు కొట్టి బయటికి రమ్మని అడుగుతాడు అప్పుడు జిన్ రాత్రి ఎక్కడికో బయటికి వెళ్ళావు నువ్వు మామూలుగా నడుస్తూ వెళ్ళావు నువ్వు మా అన్నయ్యవి కాదు అని గొడవ పడతాడు అప్పుడు అతని అన్నయ్య చూడు జిన్ నువ్వు సెన్సివిటీకి మందులు వేసుకోవట్లేదు అందుకే నీకు ఇలాంటి హలోజినేషన్స్ అన్నీ వస్తున్నాయి నేను బయటికి వెళ్ళటం ఏంటి అందులో నేను ట్యాక్సీ ఎక్కి వెళ్ళట నూనెను నన్ను వెంబడించటమేంటి అని అడుగుతాడు ట్యాక్సీలో వెళ్ళినట్టు నేను చెప్పకపోయినా అన్నయ్య ఎలా కనుక్కున్నాడు అనే అనుమానం వస్తుంది జిన్కి సరే అని అతను నమ్మించడానికి అతని ముందు మందులు వేసుకున్నట్టుగా నటిస్తాడు తన అన్నయ్య పక్కకి వెళ్ళిపోగానే వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు మన ఇంట్లో ఉన్నది అన్నయ్య కాదు అన్నయ్య కిడ్నాప్ అయ్యాడు అన్నయ్య ప్లేస్లో వేరెవరో వచ్చి ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు మనం ఈ విషయాన్ని కనిపెట్టాలి వెంటనే నాన్నగా చెప్పాలి అంటాడు అలాగే అంటుంది అతని తల్లి ఆ రోజు రాత్రి జిందునికి హఠాత్తుగా నిద్రలో మెలుకు వస్తుంది మంచినీళ్ళ కోసం కిందకు వచ్చిన అతనికి తన తల్లి ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం కనపడుతుంది వాడికి నువ్వు తన సొంత అన్నవి కాదని తెలిసిపోయింది వాడికి అనుమానం వచ్చింది ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటుందామె ఆ మాటలు వింటున్న జిన్ భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు ఆ చప్పుడుకి ఆమెకి అనుమానం వస్తుంది ఇక్కడెవరో ఉన్నారు అంటూ బయటకు వచ్చి వెతకడం మొదలెడుతుంది కానీ జిన్ అక్కడే దాక్కుని ఉంటాడు ఆమెకి కనిపించకుండా ఇక్కడెవరో ఉన్నారు నా మాటలు విన్నారు వాడేనేమో అని నాకు అనుమానంగా ఉంది నేను పైకి వెళ్ళి చూసొస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుందామా జిన్ ఇంటి వెనక వైపు నుంచి మేడ మీదకి పైపు సాయంతో వచ్చి బాత్రూమ్ తలుపు తెరుచుకొని వచ్చి బెడ్రూంలో కామ్గా పడుకొని ఉంటాడు కానీ బయట వర్షం పడటం వల్ల అతను బాగా తడిసిపోయి ఉంటాడు ఆమెకు అనుమానం వస్తుంది ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా వెళుతుంది ఆమె వెళ్ళిపోయిందనుకొని జిన్ లేచి చూస్తాడు కానీ ఆమె అక్కడే ఉంటుంది ఆమెను చూసి జిన్ షాక్ అయిపోతాడు నేనింకా నువ్వు నిద్రపోయావనుకున్నానే అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె పక్కకెళ్ళగానే జిన్ ఎలాగోలా ఇంట్లోంచి బయటపడతాడు తను అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకునే లేపు ఎదురుగా తన తండ్రి నిలబడి ఉంటాడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అని చెప్తాడు ఎక్కడికి వెళ్ళకూడదు అని వాడిని పట్టుకోండి అంటాడు అప్పుడు అక్కడే ఉన్న మరొకడు జిన్నుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు వాళ్ళ నుంచి తప్పించుకొని జిన్ పోలీసుల వద్దకు చేరుకుంటాడు నన్ను కాపాడండి నేను ప్రమాదంలో ఉన్నాను అన్న జిన్ మాటలు విన్న పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు జిన్ చెప్పిన కథంతా విన్న పోలీసులు అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కారు ఎవరో నీ కుటుంబ సభ్యుల్లా నిన్ను మోసం చేస్తున్నారు అంతేనా అని అడుగుతారు అవునంటాడు జిన్ జిన్ యొక్క ఫింగర్ ప్రింట్ ఆధారంగా అతని సోషల్ సెక్యూరిటీ నెంబర్ తీసిన పోలీసులు నీ పేరు జిన్సుక్ నీ వయసు నలభై సంవత్సరాలు అయితే నీ పేరుతో మిస్ అయినట్టు నీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రిపోర్టు లేదు అంటారు నలభై సంవత్సరాలేంటి నాకు ఇరవై ఏళ్లే అంటాడు జిన్ దానికి పోలీసులు నవ్వుతారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే నా వయసు ఇరవయే కదా అంటాడు జిన్ పోలీసులు అతనికి క్యాలెండర్ చూపిస్తారు అందులో రెండు వేల పదిహేడు అని ఉంటుంది అది చూసి జిన్ షాక్ అవుతాడు అక్కడి నుంచి లేచి వెళ్ళి క్యాలెండర్ని చూస్తాడు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూస్తాడు అతనికి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి టీవీలో డొనాల్డ్ ట్రంప్ను చూస్తాడు చుట్టూ ఉన్న మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్న వాతావరణం అతనికంతా కొత్తగా కనిపించడం ప్రారంభమవుతుంది అప్పుడే అతను అక్కడ ఉన్న అద్దంలో తన రూపాన్ని చూసుకుంటాడు అద్దంలో నలభై ఏళ్ల జిన్ తనకి కనిపిస్తాడు తనకి ఇరవై ఏళ్ళు అనుకుంటున్న జిన్ తన వయసు నలభై ఏళ్ళని మొదటిసారిగా గ్రహిస్తాడు అయోమయానికి గురైన జిన్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి తన ఇంటికి తిరిగి వస్తాడు నట్టింట్లో నిలబడి అందరూ బయటికి రండి అని పెద్దగా అరుస్తాడు కానీ ఎవ్వరూ రారు కానీ ఆ లాక్ చేసి ఉన్న రూమ్ యొక్క తలుపు తెరిచి ఉంటుంది లోపల నుంచి ఒక సంగీతం వినపడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళిన జిన్కి హత్యకు గురి యువతి లాంటి ఒక బొమ్మ అక్కడ పడేసి ఉంటుంది పక్కనే ఉన్న టేప్ రికార్డర్ నుంచి పాట ప్లే అవుతూ ఉంటుంది అతనికి ఏమీ అర్థం కాదు అయోమయంతో చూస్తూ ఉంటాడు అప్పుడే పక్క నుంచి అతని తల్లి తండ్రి అన్నా వస్తారు అప్పుడు అతని అన్న యున్ ఈ సీన్ చూసిన తర్వాత కూడా నీకేం గుర్తు రాలేదా నువ్వు చేసిన హత్య నీకు గుర్తు రాలేదా అని అడుగుతాడు అయోమయంతో చూస్తున్న జిన్నుతో అయితే చెప్తా విను ఇరవై సంవత్సరాల క్రితం ఒక హత్య జరిగింది పోలీసులు ఎంత ప్రయత్నించినా హత్య ఎవరో కనిపెట్టలేకపోయారు కాలం గడిచే కొద్దీ అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు కానీ హత్యకు గురి కాబడిన స్త్రీ యొక్క ఫ్యామిలీ మాత్రం ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకుంది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఆ బాధ్యతను అప్పచెప్పింది ఎన్నో సంవత్సరాలు శ్రమించిన తర్వాత హంతకుడు దొరుకుతాడు కానీ ఆ హంతకుడు గతం మర్చిపోయి ఉంటాడు ఎంత అడిగినా ఆ హత్య ఎందుకు చేశాడో తను చెప్పలేకపోతాడు అప్పుడే సీన్లోకి ఒక హిప్నాటిస్ట్ ఎంటర్ అవుతాడు ఆ హిప్నాటిస్ట్ ఒక ప్లాన్ చేస్తాడు అతని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి నీకు గతం ఎంతవరకు గుర్తుంది అని అడిగితే అది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నేను మా అమ్మ నాన్న అన్నయ్యలతో కలిసి కారులో వెళ్తున్నాను నాకు అదే గుర్తుంది అని చెప్తాడు జిన్ ట్రాన్స్లో ఉండి జిన్ చెప్పిన దాని ప్రకారం అతను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకే గుర్తుపెట్టుకున్నాడు ఆ తర్వాత జరిగింది ఏది అతనికి గుర్తులేదు కాబట్టి అప్పుడే హిప్నాటిస్ట్ ఒక ప్లాన్ వేస్తాడు ఇతనికి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఉన్నటువంటి సెటప్ ఒకటి వేసి అప్పుడే అతనికి ఒక షాకింగ్ సన్నివేశాలు కనుక ఎదురయ్యేటట్టు చేస్తే అతనికి మళ్ళీ గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అప్పుడే అతను ఆ హత్య ఎందుకు చేశాడో మనకి చెప్పగలుగుతాడు ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం అని హిప్నాటిస్ట్ అంటాడు అప్పుడు యొన్సుక్ మరియు ఒక మహిళ మరియు ఆ హిప్నటిస్ట్ జిన్ యొక్క అమ్మ నాన్న అన్నయ్యలాగా మారి హిప్నటైజ్ చేసిన జిన్ని కారులో పడుకోబెట్టి హిప్నాటిజంతో అతన్ని మళ్ళా నిద్రలేపుతారు నిద్రలేచిన జిన్ వారే తన కుటుంబం అనుకుంటూ ఉంటాడు కొత్త ఇంట్లో చేరేటప్పుడు పనివాడు అతను మీ అన్నయ్య అంత ఎంగుగా ఉన్నాడు మీ అన్నయ్య ఏంటి అని అడగటం అతనికి గుర్తొస్తుంది సెటప్ అయితే బాగానే చేశారు కానీ వీళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు యున్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది పంతొమ్మిది రోజులు పోలీస్ కస్టడీలో ఉండి తర్వాత యున్ రిలీజ్ అయ్యి బయటికి వస్తాడు తర్వాత జిన్కి అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తూ అతను తనని ఫాలో అయ్యేలా చేసుకోవడం కూడా తమ ప్లాన్లో భాగమే అని చెప్తాడు నువ్వెలాగూ గతం మర్చిపోయావు నీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు నిన్ను కూడా అలాగే చంపేస్తామని బెదిరిస్తారు దీంతో భయపడ్డ జిన్ కారులోంచి దూకి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు కారులోనే యున్ అతన్ని చేజ్ చేస్తాడు ఆ చేజింగ్ అలా జరుగుతూ ఉండగానే యున్ యొక్క కారు యాక్సిడెంట్కు గురవుతుంది ఆ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన యున్ స్పృహ కోల్పోతాడు అది చూసిన జిన్ ఇక తనని ఎవరూ పట్టుకోలేరు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా అతన్ని మరో కారు ఢీకుంటుంది ఆ యాక్సిడెంట్ జరిగిన క్షణంలోనే జిన్కి గతం అంతా జ్ఞాపకం వస్తుంది అతను తన తల్లి తండ్రి అన్నతో కలిసి కారులో వెళ్తుండగా కారుకి యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్లో తల్లి తండ్రి చనిపోతారు అన్న తీవ్రంగా గాయపడతాడు అదే సమయంలో కొరియాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వస్తుంది ఈ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్న తన అన్నని బ్రతికించుకోవడం కోసం జిన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు కానీ కొరియాలో ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా అతనికి ఎవరు ఉద్యోగం ఇవ్వరు ఉద్యోగం కోసం వెళితే మెడబట్టి గెంటేస్తూ ఉంటారు అటువంటి సమయంలో జిన్ తనకి డబ్బులు అవసరమని ఏది పనైనా చేస్తానని నెట్లో ఒక ప్రకటన ఇస్తాడు అప్పుడే అతనికి నువ్వు ఒక హత్య చేస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని మెసేజ్ వస్తుంది కానీ అతను తిరస్కరిస్తాడు ఈలోపు హాస్పిటల్లో డాక్టర్ గారు మీ అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలి వెంటనే డబ్బులు చూసుకో అని చెప్తాడు దీంతో వేరే గత్యంతరం లేక ఆ హత్య చేయటానికి ఒప్పుకుంటాడు జిన్ నేను నీకు ఒక అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్లో ఒక స్త్రీ తన ఇద్దరు పిల్లలతో ఉంటుంది నువ్వు పిల్లల్ని ఏమీ చేయకూడదు ఆ స్త్రీని మాత్రం కాముగా చంపేసి వెళ్ళిపో నీకు ఎంత కావాలో అంత డబ్బు ఇస్తానని ఆ అజ్ఞాత వ్యక్తి ఇతనికి ఆఫర్ ఇస్తాడు దానికి ఒప్పుకున్న జిన్ ఆ హత్య చేయటానికి ఆ ఇంటికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితులు ఆ పిల్లల్ని చూసి హత్య చేయటానికి ఇష్టపడక వెనుదిరిగి వెళ్ళిపోతుండగా అప్పుడే నిద్రలేచి వచ్చిన ఆ స్త్రీ అతన్ని చూసి భయపడుతుంది భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను నన్ను క్షమించండి అని చెప్పి జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు ఆమె కూడా సైలెంట్గా ఉంటుంది జిన్ వెనుదిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో మేడ మీద నుంచి ఒక టీనేజ్ అమ్మాయి వచ్చి జిన్ను చూసి భయపడి పెద్దగా అరవటం మొదలెడుతుంది నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు అరవకు అని ఆమెను నోరు నొక్కే ప్రయత్నంలో అనుకోకుండా జిన్ ఆమెను పొడి చేస్తాడు ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణిస్తుంది అంతలో ఆ రూంలోకి వచ్చిన ఆమె తల్లి తన కూతురు శవాన్ని చూసి పెద్దగా అరుస్తుంది అప్పుడు జిన్ ఆమెతో కూడా మీరు అరవకండి మీరు అరవకుండా ఉంటే నేను వెళ్ళిపోతాను అరవద్దని చెప్పాను కదా అని చెప్తూ ఆమె దగ్గరికి వెళ్ళి నోరు నొక్కే ప్రయత్నంలో ఆమెను కూడా పొడిచేస్తాడు దాంతో ఇద్దరూ చనిపోతారు జిన్ వెనక్కి వచ్చేటప్పుడు అక్కడ ఫ్యామిలీ ఫోటో చూస్తాడు ఆ ఫోటోలో తన అన్నకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అక్కడ ఉండటం గమనిస్తాడు అంటే తన అవసరాన్ని గమనించి ఆ డాక్టరే తన చేత తన భార్యని చంపించాడని తెలుసుకుంటాడు జిన్ బయటికి వస్తుండగా రూమ్లోంచి ఒక చిన్న పిల్లవాడు వచ్చి మా అమ్మ ఎక్కడా అని అడుగుతాడు అమ్మ వచ్చేస్తుంది బాబు నువ్వు వెళ్ళి దుప్పటి కప్పుకొని ఒకటి నుంచి వంద వరకు అంకెలు లెక్కబెట్టు లెక్కబెట్టే లోపు మెమ్మ అమ్మ వస్తుందని జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు పిల్లవాడు లెక్క పెట్టడం పూర్తయిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి అమ్మ అక్క ఇద్దరూ చనిపోయారని చెప్తాడు డాక్టర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జిన్ ఉంటాడు నీ భార్యను నువ్వే చంపమన్నావా యాక్సిడెంటల్గా నీ కూతుర్ని కూడా చంపేశాను ఎందుకు ఇంత పాపం చేశావని నిలదీస్తాడు నా కూతుర్ని చంపేస్తావా నా భార్యని మాత్రమే చంపమన్నాను కదా అని నిన్ను కూడా చంపేస్తాను మీ అన్నని కూడా చంపేస్తానని డాక్టర్ జిన్తో గొడవ పడతాడు ఆ గొడవలో డాక్టర్ మేడ మీద నుంచి జారిపడి తీవ్రంగా గాయపడి చనిపోతాడు ఈ సంఘటనలు జిన్ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి నిజానికి ఆ డాక్టరు కొరియాలో ఉన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా తన భార్య పేరు మీద ఎన్నో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టి ఉంటాడు ఆమె చనిపోతే ఆ డబ్బంతా తనకు వస్తుందనే భార్యను చంపడానికి ప్లాన్ చేస్తాడు తన వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయిందనే బాధతో జిన్ షాక్లోకి వెళ్ళి గతం మర్చిపోతాడు ఇక వర్తమానంలోకి వస్తే హాస్పిటల్లో జిన్ స్పృహలోకి వచ్చే సమయానికి పక్కనే యున్ ఉంటాడు అతడు నువ్వెలాగూ గతాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నావు హాయిగా చనిపో ఈ పాయిజన్ ఇంజక్షన్తో నిన్ను చంపేస్తున్నా అని చెప్తాడు అప్పుడు జిన్ ఆ కుటుంబంలో వారికి సారీ చెప్పానని చెప్పు అంటాడు అది విన్న ఇన్ ఆశ్చర్యంగా నీకు గతం గుర్తొచ్చిందా అని పాయిజన్ ఇంజక్షన్ కింద పడేస్తాడు అవును ఆ హత్య నేనే చేశాను కానీ నేనే హంతకుండని నువ్వెలా కనుక్కున్నావని అడిగితే నువ్వు రోజు అంకెలు లెక్క పెట్టమని చెప్పింది నాకే ఆ చిన్నపిల్లవాడిని నేనే నీ రూపం నా మనసులో ముద్రించుకుపోయింది అందుకే ఏళ్ల తరబడి వెతికి వెతికి నిన్ను పట్టుకున్నాను నిజం చెప్పు ఆ హత్య ఎందుకు చేశావు మా నాన్నే నిన్ను ఆ హత్య చేయమన్నాడు కదా ఎందుకంటే మా అమ్మ చనిపోయిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది మా అమ్మ పేరు మీద ఆయన ఇన్సూరెన్స్లు కట్టాడు అందుకే మా అమ్మని హత్య చేయమని నీతో చెప్పాడు కదా నిజం చెప్పు ఎందుకంటే ఆరోజు ఆయన కూడా చనిపోయిన తర్వాత ఆ డబ్బంతా మా చుట్టాలు తీసుకొని నన్ను అనాథ శరణాలయంలో చేర్పించారు నిజం చెప్పు మా నాన్నే ఆ హత్య చేయమన్నాడు కదా అంటాడు తన వల్ల ఆ కుటుంబం నాశనమైపోయింది ఇంకా అతని తండ్రి మీద ఇనికి ద్వేషం ఉండకూడదు అని భావించిన జిన్ లేదు ఆ హత్య నేనే చేశాను మీ నాన్నగారు చేయమని చెప్పలేదు నేనే డబ్బు కోసం మీ ఇంట్లో దూరాను కేవలం డబ్బు కోసమే హత్య చేశాను నన్ను క్షమించు నా వల్లే నీ జీవితం అయిపోయింది నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను చంపే అని అడుగుతాడు కానీ యున్ అందుకు నిరాకరిస్తాడు అప్పటి వరకు తన తండ్రిని అపార్థం చేసుకున్నాను అనే బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరినీ పోగొట్టుకున్నాను తండ్రిని అనుమానించాను అన్న బాధతో ఆ హాస్పిటల్ మీద నుంచి దూకి యున్ ఆత్మహత్య చేసుకుంటాడు మరోపక్క తన వల్ల ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది ఇక తను బతికి కూడా అనవసరం అనే బాధతో యున్ అక్కడ పడేసిన ఇంజెక్షన్ తనగా తాను చేసుకొని జిన్ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ చనిపోతారు దీంతో సినిమా ముగుస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడులో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ది ఫర్గాటెన్ సినిమా కథాంశం ఈ సినిమా స్టోరీ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి అంతేకాకుండా ఇది తెలుగు ఎక్స్ప్లనేషన్ వీడియోస్లో నా మొదటి వీడియో నా ఎక్స్ప్లెనేషన్లో కానీ డబ్బింగ్లో కానీ ఏవైనా మార్పులు చేతులుంటే కామెంట్స్లో సూచించండి ఇంకా విలువైన మీ సలహాలు సూచనలు నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నమస్తే